హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ తెల్లారిందో ఈ మామాలో సమయం సరిగ్గా ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు అవుతుంది మా వచ్చేసాడు ఆగ మేఘాల మీద కరెక్ట్గా ఏడు గంటల ముప్పై నిమిషాలకే వచ్చేసాను కాకుంటే బ్యాక్ టు బ్యాక్ పాటలు వస్తున్నాయి అండ్ యాడ్స్ వస్తున్నాయి యాడ్స్ కరెక్ట్ టైంలో పడాలి కదా అందుకోసం వచ్చేసాను అనమాట ఎందుకు ఈరోజు నేను ప్రత్యేకంగా కరెక్ట్గా ఏడు గంటల ముప్పై నిమిషాలకే నా కార్యక్రమాన్ని స్టార్ట్ చేశానంటే దానికి ఒక రీజన్ ఉంది ఏంటో తెలుసా ఈరోజు మన చిమ్మపూడి శ్రీరామమూర్తి గారి పుట్టినరోజు గురువుగారు మీరు నిండు నూరేళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువనే ఆయుర అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి మామతోటి అలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరితోటి సరదా సరదాగా ఉంటూ హాయిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ యాజమాన్యం తరపు నుండి అలాగే ప్రపంచవ్యాప్తంగా తొంభై ఎనిమిది దేశాల్లో వింటున్నటువంటి మన తెలుగు వాళ్ళందరి తరపు నుండి కూడా హృదయపూర్వకంగా చిమ్మపూడి శ్రీరామమూర్తి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గురుజీ అలాగే సేవాగ్ గారిది పుట్టినరోజు ఈరోజు సేవాగ్ మెని మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అలాగే పెళ్లిళ్ళు గట్రా ఏం లేనట్టున్నాయి ఎందుకు పెళ్లిళ్ళు మీరు యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకోవడం లేదు చేసుకోండి హాయిగా ఏమవుతుందండి సో ఎవరిదన్నా పెళ్లి రోజులుంటే చక్కగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి చక్కగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు బోల్డ్ కబర్లు ఉన్నాయి ఎందుకంటే ఏడు గంటల ముప్పై నిమిషాలకే మన కార్యక్రమం స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకా మస్తు టైం ఉంది ఈ మస్తు టైంలో మనం చాలా అంటే చాలా కబర్లు చెప్పుకోవచ్చు డైలాగ్స్ చెప్పుకోవచ్చు జోక్స్ చెప్పుకోవచ్చు లేటెస్ట్ అప్డేట్స్ చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ పాట తర్వాత ఒక జబర్దస్త్ ఫన్నీ క్వశ్చన్తో మామీ కోసం సిద్ధంగా ఉంటాడు ఇక హైదరాబాద్ పరిస్థితి చాలా కూల్గా ఉంది చాలా హాయిగా ఉంది అందరు కూడా టపాకాసులు కలుస్తున్నారు ఎందుకు అర్థం కావట్లేదు అంటే భారత్ పాక్ మ్యాచ్ జరుగుతుందనా ఏంటి తెలియడం లేదు కాకుంటే కరోనా వైరస్ మాత్రం ఉధృతంగా చాప కింద నీరుల వస్తుంది కాబట్టి అందరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండేసి తొందర తొందరగా వ్యాక్సిన్స్ డబుల్ డోసు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం నేను మాత్రం సక్సెస్ఫుల్గా రెండు డోసులు తీసుకున్నాను డోసులు అంటే ఆ డోసులు కావు వ్యాక్సిన్ డోలో అలాగే బూస్టర్ బూస్టర్ కూడా వస్తుంది అని చెప్పేసి తెలిసింది అది కూడా నేను మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట డాక్టర్ గారు నాకు బూస్టర్ వేస్తారండి అన్నాను అన్న తర్వాత ఏమండి బక్కగా పలచగా ఉండేసి చాలా అలసటగా అలసి సొలసి ఉన్న వాళ్ళకి బూస్టర్ అవసరం కానీ దానిలా ఉన్నావు నీకు ఎందుకండి దానిలో అంటే గుర్రంలో ఉన్నవాడు ఇకేం సార్ అన్నారు ఓకే సో మరి కాసేపట్లో ఇక మన ఫన్నీ క్వశ్చన్ ఒకటి రెడీగా ఉంది చాలా కష్టపడి క్రియేట్ చేయడం జరిగిందనమాట ఫన్నీ క్వశ్చన్ అందరు కూడా చక్కగా మీకు నచ్చినటువంటి టాలెంట్ ఏదైనా పర్వాలేదు ఈరోజు వినాలనుంది మీ టాలెంట్ వినాలనుంది నా టాలెంట్ కూడా ప్రూవ్ చేసుకోవాలనుంది మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబుల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి లెహరాయి రెడీగా ఉన్నట్టుంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎస్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారందో ఈ మావా అనే కార్యక్రమం మీరు వింటున్నారు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా మిమ్మల్ని చేస్తారా ఫస్ట్ బిజినెస్ ఏంటో చెప్పు అక్కడికి అక్కడికే అక్కడికే వచ్చేస్తున్నాను అంటే నేను ఏదైనా కూడా మన ఆలోచన ఎట్లుంటుందంటే ఒక ఇర అంటే ఎలన్ మస్క్లానే మనం కూడా ఓకే మనం కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాను పందుల పెంపకం ఒకటి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఏమైనా ఇన్వెస్ట్ చేస్తారా ఎవరైనా ఏమండి మిమ్మల్ని పందుల పెంపకం అని ఒకటి స్టార్ట్ చేద్దాం మీరు ఓకే అని నాకు యాభై లక్షలు ఇస్తే నేను యాభై లక్షలు వేసుకొని కోటి రూపాయలతోటి ఈ పందుల పెంపకాన్ని చేపడతాను మీకు ఓకే అయితే చక్కగా డీల్ మాట్లాడేసుకుందాం ఓకే ఏ మహా అంటే ఏమున్నదండి యాభై లక్షలు ఇన్వెస్ట్ చేయండి అంటే మీరు అంటే అరే ఏం మహేష్ నువ్వు అసలు నీ ఆలోచన ఏంటి నువ్వేంటి అసలు మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు మీ ఫ్రెండ్స్ మీ బంధువులు మీ అమ్మా నాన్న మీ అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ హైదరాబాద్లో ఏదో ఇన్వెస్ట్ చేసేవాట ఆ మామ అని ఒక ఆయన ఉన్నాడు ఆయనతో ఇన్వెస్ట్ చేసావంటే ఏం లేదు పందుల పెంపకం అని చెప్పేసి మీరు చెప్పారనుకోవాలి తిట్టిన తిట్టు తిట్టకుండా మళ్ళీ తిడతారు మీరు ఎవడ్రా మిమ్మల్ని అజయ కానీ నేను మాత్రం మీరు నాకు యాభై లక్షలు ఇస్తే ఒక కొద్ది రోజుల తర్వాత డెఫినెట్గా యాభై కోట్లు ఇచ్చే అవకాశం ఉంటుందండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అమెరికాలోని న్యూయార్క్లో ఒక మహిళకు పాపం ఆమెకి మూత్రపిండాలు చెడిపోయాయి అయితే ఆమెకు కిడ్నీలు దానం చేసేందుకు ఎవరు కూడా ముందుకు రాలేదట దీంతో డాక్టర్లు ఒక పంది మూత్రపిండాలను తీసుకొని వాటిని ఆమెకు మార్పిడి చేశారనమాట ఇందుకోసం వాళ్ళు మూడు రోజులు శ్రమించారు ఈ ఆపరేషన్ తర్వాత ఆ మహిళ కోలుకుంది చక్కగా ఇప్పుడు అన్నీ కూడా బాగుంది మంచిగా మన మన కిడ్నీస్ అయితే ఎలా పనిచేస్తున్నాయో సేమ్ అవి కూడా అలానే పనిచేస్తున్నాయి అన్నమాట ఫ్యూచర్లో ఎవరు కూడా ముందుకు రాలేదనుకో అప్పుడు మనం ఈ పంద కిడ్నీలు ఏవైతే ఒక్కొక్కటి ఒక్క ఒక రెండు కిడ్నీలే యాభై లక్షలకి అపవసం హేయ్ ఎలా ఉంది ఐడియా తిట్టుకుంటున్నారు కదా నాకు తెలుసు ఎస్ సుధా గారితో మాట్లాడదాం అలాగే మణికట్ట గారితో మాట్లాడదాం ఈరోజు అందరూ కూడా పాపం ఆ చిమ్మప్పుడు శ్రీరామ్మూర్తి గారికి నా షో డెడికేట్ చేస్తున్నా ఈరోజు పెద్ద ఆయనకి అందరు కూడా ఎందుకంటే చిమ్మప్పుడు శ్రీరామ్మూర్తి గారు అంటే ఒక గ్రంథాలయం ఒక డిక్షనరీ ఆయన ఓకే పెద్ద ఆయన అన్ని విషయాలు తెలుసు

ఎవరు వైజాగ్ శ్రోతలు ఎవరి పేరు నేను గుర్తు చేస్తాను ఏం టెన్షన్ పడకు చెప్పండి చెప్పండి అదే నువ్వు ఎవరు చెప్పాయా సరే తెలివన వాళ్ళ గురించి ఎందుకు ఇప్పుడు జగన్నాథం గారికి అలాగే చెమ్మపూడి గారికి జాము

మనందరికి ఒక మంచి అధ్యాపకుడిగా గురువుగా అందరికి మనందరికి తెలియజేస్తున్న అందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో మరెన్నో చేసే జరుపుకోవాలని నా కోరిక తర్వాత బుర్త్డే జగన్నాథరావు గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు చెప్పండి శ్రీకాంత్ అంటే మాకు వైదరాబాద్లో ఉండబో పోవడం వల్ల మేము హాస్టల్లో వెల్డింగ్ చేసినప్పుడు పర్చేయాలి మావా ఓకే శ్రీకాంత గారు కూడా గర్పనల్ భాగస్టు హాల్ రైట్ మామ శ్రీకాంత్ గారు కూడా జన్మదిన శుభాకాంక్షలు మణికట గారి తరపు నుండి సుధా గారు అంటే నేను చిన్నప్పుడు నేను సెవెంత్ క్లాస్ అలా ఉన్నప్పుడు మా ఇంటికి ఒక జ్యోతిష్యం జే పాతను వచ్చాడండి ఒక జ్యోతిష్యం చెప్పు అతను చూసి ఇంకా మా తాతగారు మా అమ్మ మా నాన్నగారు మా చిన్నాన్న వాళ్ళందరూ కూడా బయట కూర్చున్నారు కూర్చున్న తర్వాత అప్పుడే నేను స్కూల్ నుండి వచ్చిన వచ్చిన తర్వాత ఆహా మహాజాతకుడమ్మా ఈయన మామూలు వ్యక్తి కాదమ్మా ఆ ముఖంలో ఆ కళ అసలు ఆ హుందాతనం ఆ నడక బాబా 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 మామూలు బిడ్డడు కాదమ్మా నడుచుకుంటూ వస్తున్నాడు ఎవరమ్మా ఎవరు అబ్బాయి అంటే మా అమ్మ ముసి ముసలి నవ్వు నవ్వుతూ నా కొడుకే అని చెప్పేసి అన్నదన్నమాట అన్న తర్వాత బాబు కూర్చో అన్నారు సరే అని చెప్పేసి ఇక నేను అక్కడ కూర్చున్నాను కూర్చున్న తర్వాత నా చేయి చూపించు అన్నాడు సరే అని చెప్పేసి చేయి చూపించాను చూపించిన తర్వాత ఆహా ఎంత అదృష్టవంతుడే ఈయన మొత్తము ఫ్లైట్లలోనే తిరుగుతాడు అని చెప్పేసి చెప్పారనమాట ఇక ఈ మాట అనగానే మా అమ్మ సడన్గా లోపలికి వెళ్ళి దండం పెడుతుంది దేవునికి అబ్బా నా కొడుకు ఇంత పెద్దోడా తర్వాత మా నాన్నగారు అక్కడ కూర్చున్నాడు కూర్చున్న తర్వాత మా తాతగారు ఇంకా ఇంక ఇంకా మా మా మహేష్ గారి గురించి ఇంకా చెప్పా కొన్ని చెప్పు అని చెప్పేసి అనగానే సార్ మీ మహేష్ ఎవరైతే ఉన్నారో ఇతని అబ్బాయి అన్నీ బాగున్నాయి సార్ అన్నీ కూడా మంచి రాజ్యం వెళ్తాడు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు కానీ అనగానే అందరు డౌట్ పడ్డారనమాట ఏ ఏంద్ర ఏంది కానీ ఏంది కానీ ఏంది కానీ ఏంది అని చెప్పేసి కాని ఈ అబ్బాయి నెత్తిలో చూస్తే రెండు సుడులున్నాయి రెండు ఉన్నాయి రెండు సుడులుంటే వైఫులు ఇద్దరు వైఫులు సరే ప్రస్తుదానికి ఒక్కరు కూడా లేరు ఇద్దరు సరే అయితే నేను ఇక ఆ క్షణం నుండి ఆ క్షణం నుండి ఏమైపోతుందంటే అంటే నేను ఏది తీసుకున్నా కూడా రెండు రెండు తీసుకోవాలని ఆలోచనలు వస్తున్నాయండి మొన్న మొన్న ఊరికి ఏదో షాప్లోకి వెళ్ళాను నేను షాప్లోకి వెళితే ఒక షాంపూ బాటిల్ ఇవ్వండి అన్నాను అన్న తర్వాత ఒకటి అన్నాడు ఆయన మూడు తీసుకుంటే బాగుంటుంది కదా ఒకటి ఆమెకి ఒకటి ఈమెకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి తర్వాత అర్థమైపోయింది మనకు పెళ్లి కాలేదు ఇప్పుడు అవసరం లేదు అయితే ఎప్పుడు అయితే ఎప్పుడు కూడా నేను ఇద్దరి గురించి కలడు గంటూ కలడు గంటూ కలడు గంటూ కలడు గంటూ ఉన్నానండి వరకు కూడా కానీ నిన్న రాత్రి ఏం జరిగిందంటే అండి అనూహ్యమైనటువంటి మార్పు నేను అంటే అంటే ఈ రోజు వరకు కూడా నేను రెండు పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను అంటే ఒకరు కొట్టినా కూడా ఒకరు కాపాడుతారు అని చెప్పేసి అనుకున్నానండి కానీ నిన్న రాత్రి కలలో ఒకరు నన్ను పట్టుకుంటే ఇంకొకరు కొడుతున్నారండి ఒకరు పట్టుకుంటే ఇంకొకరు ఉన్నారు అప్పుడు అర్థమైపోయింది ఇది అంత కాదు బయ్ ఇక అనవసరంగా క్యాన్సిల్ అని చెప్పేసి ఎనివే మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం సరదాగా జోక్స్ చెప్పుకున్నాం అయితే ఒక దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్ అయిందండి ఒక అమ్మాయి స్కూటీ మీద వస్తుంది స్కూటీ మీద వస్తుంటే పాపం కింద పడిపోయింది దెబ్బ తగిలింది తగిలితే ఇమిడియట్గా పక్కనే ఒక హాస్పిటల్ ఉంట ఉంటుందన్నమాట సో నాటువంటి ఒక యువకుడు ఏం చేశాడు అరే పాపం అమ్మాయి పడిపోయింది అని చెప్పేసి ఏం ఆలోచించకుండా బట్ అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఉందండి సరే ఇక ఈ అమ్మాయిని హాస్పిటల్ వరకు ఎత్తుకొని వెళ్ళిపోయాడండి ఒక పాపం ఒక ఒక పది నిమిషాలు దూరం అనమాట పక్కనే హాస్పిటల్ హాస్పిటల్లోకి వేసిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశాడు అనమాట ఇప్పుడు ఈ అమ్మాయి అబ్బాయికి ఏమవుద్ది ఈ అమ్మాయి ఈ అమ్మాయి అబ్బాయికి ఏమవుద్ది రోడ్డు మీద వెళ్తున్నారు అమ్మాయి స్కూటీ బ్యాగ్ మన డివైడర్ గుద్దుకొని దెబ్బలు తగ్గాయి మోకాళ్లకు చేతులకు చూస్తే చాలా అందంగా ఉంది అమ్మాయి సరే అని చెప్పేసి మనోడు అమ్మాయిని ఎత్తుకెళ్ళి హాస్పిటల్లో చక్కగా హాస్పిటల్లో వేసాడు అనమాట అడ్మిట్ చేశాడు చేసిన తర్వాత డాక్టర్లు అందరూ వచ్చారు అక్కడికి డాక్టర్లు నర్సులు అందరు కూడా నిపుణుడు ఏమంటున్నానంటే ఈ అమ్మాయికి అబ్బాయి ఏమవుతాడు లేకుంటే ఆ అబ్బాయికి ఈ అమ్మాయి ఏమవుతుంది ఏమి అవ్వరేమో బహుశా ఏమి అయితేనే తెచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాలి దయాహృదయం ఎంత అయ్యో అమ్మాయి పడిపోయింది దెబ్బలు తాకే కదా అనేసి తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయొచ్చు కదా దయాహృదయంతో అంతేనా ఆ అంతే దయాహృదయం అంతా అయ్యో బామ్మై బా పడిపోయింది అందంగా ఉండక అక్కడ అందం చందం ఏం చూసుకోరు పాపం హెల్పింగ్ నేచర్ ఎవరైనా ఉన్నారైతే అలాగే చేస్తారు నాకు తెలుసు సార్ ఓకే మన మనిక ఏం చెప్తాడో చూడండి మనిక ఏం చెప్తావు బా మామా హ్మ్ ఓకే తన ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఆ చెప్తాను కానీ ఒక చిన్న జోక్ చెప్పి కాన్సర్ చెప్తాను చెప్పండి అయితే ఆ వర్తనే వారి అడుకుంది ఎప్పుడు నన్ను ఏమైపోయి కదా మిమ్మల్ని నాకు ఒక రిషి నెక్లెస్ కావాలని అడుగుద్ది నాకాలనే కవన్ మ్యాన్ బాగుంటది తర్వాత షారీ అయినా కొనిపోయానని అడుగుతుంది కదా దగ్గర మే ఏముండవు అని అడుగుద్ది ఏమండి కవన్ మ్యాన్ ఏందండి అనగానే భర్త ఉంటారు క్రమన్మెన్ అంటే ఏం లేదే భార్యా ఏం అడిగినా కాముగా మూసుకొని అదే కాను ఓకే బాగుంది కానీ నీ వాయిస్ వినబడట్లేదు నీ వాయిస్ అర్థం కావడం లేదు బేసిక్ గా అదే ముక్కు జలుబు చేసిందా ఎంత చూసావా జలుబు చేస్తే ఎన్ని ఇబ్బందులు అవుతాయో అయితే మీరు ఒకసారి కుస్తా అంటారా ఇక్కడ ని నాకు బైక్ మీద ఎంత బద్దారు ఆపొని జాయిసాడు అన్నం ఏమలేదు మామ రోడ్డు మీద వెళ్తున్నారు అమ్మాయికి దెబ్బ తగిలింది ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళాడు అమ్మాయిని సో ఆ అమ్మాయి అబ్బాయికి ఏమవుద్ది ఏమంటారా వైఫై ఇద్ది parler మా బానే ట్రై చేశావు థాంక్యూ వెరీ మచ్ మామా సూపర్ మరి అండి సుధా గారు మంచి చెప్పేసేయండి జోకే కదా చెప్పేసేయండి పూర్ణ గారు ఎవరో వచ్చారు పూర్ణ గారితో మాట్లాడదాం చాలా రోజులైంది లైన్లో ఉండండి హలో హలో యా అప్పటి వరకు మీరు జోక్ చెప్పేసేయండి పూర్ణ గారు చేతులబు నమస్తే సార్ నమస్తే సార్ లైన్లో ఉండండి పూర్ణ గారు ఓకే సార్ అయితే భర్త అంటాడు మామ భార్య దగ్గరికి వచ్చి ఏంటి నా చేతి మీద మీ డాడీ గిఫ్ట్ అని రాయిస్తావా ఏం నీకు పిచ్చిగానే ఏమైనా పట్టిందా గిఫ్ట్ అని రాయిస్తానా అనుకుంటున్నా అంటది భార్య ఇదేంటి గిఫ్ట్ అని రాయిస్తాను అంటున్నావు నీకు పిచ్చిగానే పట్టిందా అని భర్త అంటాడు నాకేం పిచ్చి పట్టలేదు ఎనభై వేలు పెట్టి మీ నాన్న కొనిచ్చిన బండి మీదే నువ్వు గిఫ్ట్ అని రాయించుకున్నావు కదా మా డాడ్ ఇచ్చిన గిఫ్ట్ అని రాయించుకున్నావు కదా మరి మా నాన్న లక్షల లక్షల పోసి నిన్ను కొను పెట్టాడు నాకు మరి నేను రాయించుకోవద్దా అంట వెరీ గుడ్ అండి మంచి లాజిక్ దొరకబడే సార్ మొత్తానికి అయితే వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం సూపర్ థ్యాంక్ యూ మ్యామ్ యా థ్యాంక్ యూ బాబాయ్ వెల్ మామాజ్ అండ్ మామీస్ పూర్ణ చాలా రోజుల తర్వాత కాల్ చేశారు పూర్ణ గారు ఏమైపోయారండి మీరు బిజీ అయిపోయానండి మీరు అడిగిన క్వశ్చన్ అయితే నాకు తెలిసి అన్నా చెల్లెలు అనుబంధం అక్కడ అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల ఎందుకు అని ఆ పిల్లలకే కాదు ఎవరికైనా రోడ్డు మీద సహాయం చేసినప్పుడు వచ్చే మొదటి భావం అన్న అనే వస్తుందండి ఓకే అని అనిపించింది నాకు కూడా ఓకే మొన్న మా ఇంటి పక్క అమ్మాయి మా ఇంటి పక్కన ఒక అమ్మాయికి పెళ్ళయిందండి అయితే ఆ పిల్ల అమ్మాయి ఏమో చాలా బాగుంటుంది చూడడానికి అబ్బాయి ఏమో కొంచెం మరీ ఏజ్డ్ లాగా అనిపిస్తున్నాడు అనమాట ఓకే అండి కందిపప్పు పందికొక్క లాగా లే కందిపప్పు అదే అండి పందికొక్క సరే ఏదో ఒక విధంగా అయితే ఆ పక్కన ఉన్న వాళ్ళు కామెడీ చేస్తున్నారంట కనబడ్డవా నల్ల అన్నయ్య 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 అని పిలిస్తే ఇటువంటి వాడు కాక నీకు ఇంకేవాడు దొరుకుతాడే సో అయితే అన్నయ్య అని చెప్పేసి మీరు డిసైడ్ అయిపోయారు అంతేనా అవును ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు అక్కడ సేవ చేసే భావం ఉండదు కానీ ఉండదండి ఆ సేవ మంచితనంతో చేశారు కాబట్టి ఎవరైనా మంచి వాళ్ళ అన్నయ్య గానీ ఆదరిస్తారని నా ఆలోచన వండర్ఫుల్ ఆన్సర్ ఎంత బాగా చెప్పారు పూర్ణ గారు పూర్ణ గారు ఏమైపోయారు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ గా మీరు నేను ప్రకాశం జిల్లా నా షాప్ లోనే ఉన్నాను ప్రకాశం జిల్లా ఏం షాప్ పెట్టారండి నాది వెల్డింగ్ షాప్ అండి ఇరవై ఏళ్ళు షాప్ సర్వీస్ ఓకే వెల్డింగ్ కి వెడ్డింగ్ కి తేడా చెప్పండి సార్ వెల్డింగ్ ఏమో వెల్త్ ఇస్తుంది వెడ్డింగ్ ఏమో కలిసిపోతాడు ముందు మెరుపులు వస్తాయండి అవును వెల్డింగ్ మురుపులు మెరుపులు వస్తాయి అయ్యమో కళ్ళు మంటల వరకే ఆగిపోతాయి వెల్డింగ్ మెరుపు వెల్డింగ్ కి ముందు మెరుపులు వస్తాయి వెల్డింగ్ తర్వాత మెరుపులు వస్తాయి అది ఇది కాసింత తేడా అనమాట సో కళ్ళు జాగ్రత్త అండి చా నేను చిన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసేవాడిని అవి కాసేపు అలానే చూస్తే కళ్ళు జిగేలు అనేది అనమాట కళ్ళు మూసుకుని అంత నల్లగా మనకు డార్క్ షేడ్ కనబడేదన్నమాట అవునండి సో మీ దగ్గర వర్కర్స్ ఉంటారు మీరు చేపిస్తుంటారు కాబట్టి వర్కర్లు కూడా కాస్త జాగ్రత్తగా ఉండవని చెప్పండి అలాగే మీకు వీలుంటే మీ షాప్లో మీ షాప్లో ఒక పది పదిహేను కిలోల క్యారెట్లు కొనిపెట్టండి సార్ రెండు నెల రోజులకు సరిపడా క్యారెట్టే ఎందుకంటే ఇప్పుడు బాగా రేట్ పెరుగుతాయి రోజు కాదు బిజినెస్ కోసం కాదు సార్ ఇప్పుడు మీ షాప్లో పని చేసే పిల్లలకు రోజు క్యారెట్లు ఇచ్చారనుకోండి కళ్ళు చాలా బాగా కనబడతాయి సార్ కళ్ళకు చాలా అంటే చాలా బాగుంటుంది అవును అలాగే కళ్ళ మంటలు వచ్చినప్పుడు బంగాళాదుంపని బంగాళదుంపని సిప్స్లో కట్టేసి కళ్ళ మీద పెట్టుకుంటే చాలా రిలీఫ్ గా ఉంటదండి మా ఎందుకంటే నన్ను నన్ను ఒక ఆయన అడిగారు అనమాట ఏమండి మహేష్ గారు క్యారెట్ తింటే నిజంగానే కళ్ళకు మంచిదండి కళ్ళు బాగా కనబడతాయా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయా అంటే డెఫినెట్గా ఉంటాయండి క్యారెట్ మనం రోజు తినాలి కళ్ళు చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంటాయి అని చెప్పేసి అనమాట అంటే ప్రూఫ్ ఏంటి అని అడిగాడు అనమాట అంటే కుందేలు కుందేలు రోజు క్యారెట్ తింటుందండి ఎప్పుడైనా అద్దాలు పెట్టుకుందా అని అడిగాను నేను పూర్ణ గారు అని మీ షాప్లో అందరికీ కూడా చక్కన క్యారెట్ కూడా తినిపిస్తూ ఉండండి సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే సుగుణశ్రీ గారు లైన్లో ఉన్నారు ఇంకెవరో లైన్లో ఉన్నట్టున్నారు ఎవరు బా ఎవరు లైన్లో ఉన్నారు హలో బ్రదర్ ఎవరు బ్రదర్ యా ఎవరు మావా మాట్లాడేది నేను మంగీలాల్ మంగీలాల్ బానోత్ మనం ఎక్కడ ఎక్కడ కలిసాము మంగిల్ మనమా ఓ ఫోర్ మంత్స్ బ్యాక్ మన ఇద్దరం కలిసామా గ్రేట్ మామ ఎక్కడ కలిసాము ఇద్దరం గుర్తుందా అదే ఆలోచిస్తున్నా ఫోర్ మంత్స్ బ్యాక్ ఎక్కడ ఏంటి కరోనా టైంలో ఇప్పుడు కరోనా తగ్గింది మళ్ళీ పెరిగింది మామ అవును తగ్గింది పెరిగింది మనం ఇక్కడ కలిసేమో అని ఇక్కడే మామ మన రేడియోలోనే కలుసుకున్నావా ఓకే లాల్ లాల్ మామ ఎక్కడ ఉంటారు మీరు మావా మాది ఖమ్మం మామ ఓ ఖమ్మం కదా ఇంత ముందు ఖమ్మం నుండి కాల్ చేసేవాళ్ళు ఏమైపోయారు ఇన్ని రోజులు మరి మావా మీ సో రోజు వింటాను మామ అవునా థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ సో మచ్

ఈ రోజు ఏమి లేదు అంతే బెండకాయ కూర అవునా మామ ఓపెన్ అంటే మాకు చాలా దూరం అది అంటే ఖమ్మం కదా ఖమ్మంకి కొంచెం ఇంకా ముందుకు పోవాలన్నమాట అవును భద్రాచలం నుంచి అటు వెళ్ళాలి ఓకే అంటే దూరం ఏం మనకు భద్రాచలం వరకు పోతాము పాపికొండలు బాగుంది అండ్ అలాగే నేను ఒక క్వశ్చన్ తీసుకున్నాను ఈరోజు మామ చెప్పండి ఇప్పుడు ఒక ఒక అమ్మాయి స్కూటీ మీద వెళ్తూ ఉంది బైక్ మీద వెళ్తూ ఉంది డ్రైవ్ చేస్తూ 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 ఏంటంటే డివైడర్ గుద్దుకొని కింద పడిపోయింది అమ్మాయి రైట్ అయితే అమ్మాయి కింద పడిపోగానే మోకాళ్ళకు చేతులకు అన్నిటికీ దెబ్బలు తిరిగాయి అబ్బాయి ఏం చేశాడు నీ అటువంటి అబ్బాయి అరే అమ్మాయి కింద పడిపోయింది అని చెప్పేసి ఈ అమ్మాయిని ఎత్తుకొని హాస్పిటల్ తీసుకెళ్లాడు మా పక్కనే ఉంటుంది హాస్పిటల్ సో మన మన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఈ అబ్బాయికి ఏమవుద్ది అమ్మాయి అబ్బాయికి అంటే చాలా లాజికల్ క్వశ్చన్ ఇది చాలా లాజికల్ తీసుకొస్తాము ఆలోచిస్తూ ఉండు మరి మీ మేడంకి ఏం పాట ఏమంటారు ఈరోజు ఏదైనా ఒకటి మంచి సాంగ్ ఏమండి మామ మంచి సాంగ్ ఏమంటారా డెఫినెట్గా ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి ప్లే చేస్తే మీ ఊరికి సంబంధించింది మామ థ్యాంక్ సో మచ్ లాల్ మామ రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి అలాగే మంగిలాల్ అదే ప్రేమగా లాల్ అన్నాను మామ నువ్వు నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు లాల్ సలాం అంటావు ఓకేనా మంగిల్ బాబా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ ఈరోజు అరే అదే కాల్ కట్ అయిపోయింది అబ్బాయి ఇది యా ఎవరు ఇంకెవరు ఉన్నారు లైన్లో నమస్తే ఆ నమస్తే సుగ్నశ్రీ గారు ఎలా ఉన్నారండి బాగున్నా మావా ఆయన గారు ఏముండారు ఈ రోజు రాత్రి మీకు ఈ రోజే అమ్మమ్మ ఏం ఉండను పప్పు అని ఆయన గారు ఏముండారు మా ఆయన ఏమొన్నాడు మామ ఇప్పుడే వచ్చాడు పాపని ఇంటి డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళారు మామ పను నొప్పి అంటారు ఓకే మా ఆయన కొనడానికి టైం ఎక్కడ ఉంటారు మామ ఉన్నా కూడా ఆయన చేయడు అమ్మ మనకు రెండు మెసేజ్లు వచ్చేసాయి కూతురు అవుతుంది అని చెప్పేసి అన్నాడు ఓకే చిన్న లాజిక్ మిస్ అయ్యారండి చిన్న లాజిక్ మిస్ అయ్యారు నేమ్ వచ్చేసి వీతో స్టార్ట్ అవుద్ది అలాగే ఇంకోరు కూడా పంపించారు వీళ్ళ నేమ్ కూడా వీతోటే స్టార్ట్ అవుద్ది చెప్పండి అమ్మాయికి ట్రీట్మెంటు అబ్బాయికి హాస్పిటల్ బిల్ అవ్వద్దేమో అనుకుంటున్నా హాస్పిటల్లో బిల్ అవుతుంది అంత చిన్న లాజిక్ మిస్ అయ్యారు బట్ నేను మంచిగా ట్రై చేశారు బాగుంది మామ రాత్రి కొంచెం ఏంటి మామ మనపూర్ మణిపూరి కొంచెం ఇస్తాయి ఇక్కడ మేము ఎట్లా చెప్పబడే మామ మనపూరి బిజాద్పూరి పానీపూరి బేల్పూరి తడిగితే ఎట్ట మా మమ్మల్ని చక్కగా అయినా డబ్బు రుషి అని గూగుల్లో కొడితే వచ్చేది కదా నేను ఎప్పుడు గూగుల్ కొట్టను మామని ట్రై చేస్తాను వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది కావాలి ఇట్లా స్వచ్ఛమైనటువంటి మనసు కావాలండి మాకు ఓకే అయినా అటువంటి అడగవు మామ తెలుగులోనే అడగండి ఎక్కడెక్కడ తెలుగే సరిగ్గా రాదు మాకు మీరెక్కడ ఏది ఇస్తే మేమేం చెప్పాలి మామ అదే అయ్యో సరే అండి తప్పకుండా నెక్స్ట్ టైం తెలుగులోనే అడుగుతాను ఏదైనా మంచి పాట అడగండి ఆ ముందు చింమాపుల శివమూర్తి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి చెప్తాను మామ చుమ్మపూడి శ్రీరామూర్తి గారికి మరియు బుద్ధేటి జగన్నాథరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు మామ జన్మదిన వారు నిండు నూరు వేలు జన్మదిన శుభాకాంక్షలు వారు నిండు నూరు వేలు ఐరారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుంటాను గురువు గారు ఇలాగే ఇంకా యంగ్ తయారై మన అందరినీ ఆయన మాటలు పాటలతో ఆనందింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మామ వండర్ఫుల్ అండి గురువు గారు ఎప్పుడు కూడా యంగ్ మీరేంటండి మీ మీ పాప అంటే మీకు చాలా ఇష్టమా అవును అందుకోసమేనా ఏదో ఫోటో పెట్టినట్టున్నారుగా స్కైప్లో మా పాప మీ పాప ఫోటో ఏదో పెట్టినట్టున్నారు కదా అది సరే ఉంటానండి అమ్మో అమ్మ మీరు అడిగేది ఊరికే అన్నారు లేండి సుగ్రశ్రీ గారు థ్యాంక్ యూ లేదండి స్కైప్లో ఏదో ఫోటో ఉంది ఇది మీ పాపదా అన్నాను పాపది కాదు నాదే అన్నారు అయిపోయింది దాంతో ఎందుకు ఇక మళ్ళీ డిస్కషన్స్ వెల్ మామాజ్ ఇన్ మామీజ్ ఇక సరదాగా సాయిపోయే మన కార్యక్రమంలో నేను ఒక డ్రీమ్ చెప్పలే కదా ఆ డ్రీమ్ ఏంటంటే రాత్రి ఎందుకు ఎట్లా పడిందో ఏంటో అర్థం కావట్లేదు మంచి డ్రీమ్ యాక్చువల్గా నేను ఎక్కడో సముద్రతీర ప్రాంతంలో ఉన్నానన్నమాట ఉంటే అక్కడ ఒక స్టీమర్ తయారు చేశాను నేను మంచిగా నా చేతులతో నేనే తయారు చేసుకున్నాను అనమాట చేసుకొని ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో అర్థం కావట్లేదు కింద కిచెన్ ఉంది పైన ఇంకా పడవలా ఉంటుంది అనమాట ఒక పెద్ద పడవల దానికి తేరా ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఒక్కరినే బయలుదేరుతున్నాను సముద్రంలోకి వెళ్ళిపోయాను వస్తూ ఉన్నాయి చక్కగా సూర్యకాంతిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అలాగే అలా పడవ వెళ్ళిపోతూ ఉంది వెళ్ళిపోతూ ఉంది వెళ్ళిపోతూ ఉంది వెళ్ళిపోతూ ఉంది సడన్గా ఒకేసారి గాలి వచ్చేసింది పడవ మునిగినట్టే అయిపోయింది మా బాబు పడవ మునిగిపోతుంది అని చెప్పేసి మళ్ళీ దాన్ని పైకి వెళ్ళేసి దాన్ని సెట్ చేసి కరెక్ట్గా అమర్చుకున్నాను అమర్చుకున్న తర్వాత నైట్ పడుకుందామని చెప్పేసి పడుకున్నాను ఒక్కనే ఉన్నాను అందులో పడుకుందామని చెప్పేసి పడుకున్నాను సడన్గా నా పడవకి ఏదో గుద్దినట్టు అనిపించింది అన్నమాట ఏందని చూస్తే ఆ పడవ కిచెన్ ఉంది కదా లోపల ఆ కిచెన్లోకి వాటర్ వస్తున్నాయి పెద్ద హోల్ పడిపోయింది అరే వాటర్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి నాకు టెన్షన్ నా బుక్స్ ఖరాబ్ అయిపోయినాయి నా బెడ్ ఉంది కింద అందులోనే కిచెన్ ఉంది అందులోనే బాత్రూమ్ ఉంది అందులోనే నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టుకున్నాను దాని తర్వాత మన రూట్ మ్యాప్ అంతా కూడా రెడీ చేసుకున్నాను ఆ పేపర్స్ అన్నీ కూడా తడిసిపోతున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు లైట్లు లేవు ఏం లేవు అని చెప్పేసి తొందర తొందరగా ఏం చేశాను ఒక పెద్ద పేపర్ తీసుకొచ్చి ముందే అంటే పడవకి ఇట్లా హోల్ పడితే మనం దాన్ని రిపేర్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో అలా పడవకంతా కూడా మళ్ళీ వాటర్ రాకుండా కరెక్ట్గా సెట్ చేశాను అలా 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 వెళ్ళిపోతూ ఉన్నాను వెళ్ళిపోతూ ఉన్నాను వెళ్ళిపోతూ ఉన్నాను సడన్గా ఆ తెర తెరచాప ఉంటుంది కదా తెరచాప తెగి ఊడిపోయింది అది ఎక్కడో నాకు గమ్యం తెలియట్లేదు అటు పోతుంది ఇటు పోతుంది ఎక్కడ పోతుందో నాకే అర్థం కావట్లేదు రాత్రి పన్నెండు అవుతుంది చీకటి ఎందుకైనా మంచిది అని చెప్పేసి నేను టార్చ్ లైట్ తీసుకెళ్ళాను ఆ టార్చ్ లైట్ వెలుగుల్లో అలా మొత్తం కొట్టి చూశాను ఎక్కడ ఏమీ లేదు సరే ఫుడ్ అంతా తడిసిపోయింది ఫుడ్ ఖరాబ్ అయిపోయింది ఏమీ లేదు తినడానికి కొన్ని వాటర్ బాటిల్స్ మాత్రం ఉన్నాయి అప్పటికే పదిహేను ఇరవై రోజులైపోయింది అలా వెళ్ళిపోతున్నాను సముద్రంలోకి ఎక్కడ వెళ్ళిపోతున్నానో నాకే అర్థం కావడం లేదు ఇంకా అలా వెళ్ళిపోతున్నటువంటి టైంలో సడన్గా విపరీతమైనటువంటి అలలు వచ్చేసాయి అలా మళ్ళీ మునిగి మళ్ళీ తేలినట్టు అయిపోయింది అనమాట అలా మునిగినప్పుడు కొన్ని వాటర్ వచ్చేసాయి అన్నీ ఖరాబ్ అయిపోయాయి మళ్ళీ ఎక్కడి నుంచోలో వాటరు లోపలికి వచ్చేసింది నాకు అర్థమైపోయింది ఇంకా పడవ మునిగిపోతుంది అని చెప్పేసి అర్థమైపోయింది తొందర తొందరగా ఆ ప్లానింగ్ అవన్నీ కూడా తీసుకొని ఒక రెండు వాటర్ బాటిల్ తీసుకొని ఇంకొకటి టైర్లతో ఎందుకైనా మంచిది అని చెప్పేసి టైర్స్ తోటి ఒక చిన్న పడవలా తయారు చేశాను అనమాట అది అది వేసుకొని ఇక మెల్లగా బయలుదేరుతూ ఉన్నాను అప్పటికే పడవ మునిగిపోయింది కరెక్ట్గా మార్నింగ్ నాలుగు అలా అవుతుంది నా ముందు ఒక పెద్ద క్రూజ్ వెళ్తుంది అనమాట నేను హలో 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 హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ అని చెప్పేసి అంటున్నాను ఎవరికీ వినబడతలేదు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక ఎంత అరిచినా కూడా వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు మళ్ళీ వచ్చేసాను ఈ టైర్లతో తయారు చేసినటువంటి చిన్న పడవలో కూడా వాటర్ రావడం అయిపోయింది నాకు అర్థమైపోయింది ఇంకెండ అయిపోయింది మన లైఫ్ అని చెప్పేసి లాస్ట్కు కొద్ది దూరం వెళ్ళగానే దూరం నుంచి ఇంకేదో చిన్న స్టీమర్ లాగా ఒకటి కనిపించిందన్నమాట నా దగ్గర ఒక అగ్గిపెట్టె మాత్రం ఉండే అలాగే కొన్ని పేపర్స్ ఉండే ఈ పేపర్స్ ఈ అగ్గిపెట్టెతోటి ఏం చేశానంటే పెద్దగా మంట పెట్టేశానమాట మంట పెడితే అది టైర్లో కంటుకుంది టైర్లో కంటుకొని చక్కగా ఆ టైర్లు అన్నీ అంటుకున్న తర్వాత అర్థమైపోయింది ఇంకా నేను ఈ సముద్రంలో దూకకుంటే అవుట్ అయిపోతాను అని చెప్పేసి దూకేశాను దూకేసి ఇక కొన ఊపిరితో ఉన్నా అనమాట ఆ టైంలో ఏదో ఒక్క చెయ్యి వచ్చేసి నన్ను పైకి లేపింది అనమాట పైకి లేపగానే అప్పుడు అనిపించేసింది ఆహా బ్రతికానరా దేవుడా ఎవరు నా గురించి గొప్పగా పూజలు చేస్తూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు నాకేం కావద్దని చెప్పేసి మొత్తానికైతే ఆ విధంగా బ్రతికాయనమాట ఇదంతా కూడా రాత్రి ఒక మూవీలో చూశారు అదేదో ఇంగ్లీష్ మూవీ ఆల్ ఇస్ లాస్ట్ అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ మూవీ నాకు కూడా అటువంటి మూవీ ఒకటి ఉంది కాకుంటే ఈసారి మా బేబీని తీసుకెళ్తా ఎక్కడికి పాపికొండలకి అలా చిన్న స్టీమర్ చేసేసుకొని బేబీని తీసుకెళ్ళి ఎవ్వరూ లేదు అలా మేమిద్దరం అలా ప్రయాణిస్తూ ఉండాలి ప్రయాణిస్తూ ఉండాలి ఎక్కడికో దారి తెలియద్దు వెళ్దామా యాదాద్రి ఓపెనింగ్ స్టార్ట్ అయిపోతుంది ఇరవై ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై రెండు డెఫినెట్గా నేను ఆ రోజు అక్కడికి వెళ్ళిపోతాను కాకుండా ఈ కరోనా అవి ఇవి ఏం లేకుంటే మాత్రం డెఫినెట్గా కవరేజ్ చేయడానికి వెళ్ళిపోతాను అన్నమాట మార్చ్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వా ఎంత బ్యూటిఫుల్ ముహూర్తం పెట్టేశారండి ఆరోజు అలాగే మాల్దీవుల్లో మొత్తానికి అయితే అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి కలిసి చక్కగా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారట వెరీ నైస్ బాగుంది అలాగే ఏపీలో కరోనా బులెటిన్ ఒకసారి మీకు అంటే ఈరోజు కొత్తగా డిటెక్ట్ అయినటువంటి కేసుల సంఖ్య ఐదు వందల ఇరవై మూడు వెరీ గుడ్ మంచి కంట్రోల్లోనే ఉంది అలాగే ఇక యాదాద్రికి కూడా విరాళాలు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు చాలామంది సో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి పునర్నిర్మాణానికి భారీగా విరాళాలు ప్రకటించిందనమాట ఆలయ విమాన గోపురం తాపడానికి ఆరు కిలోల బంగారాన్ని బహుకరిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రకటించారనమాట మన వాళ్ళు కూడా ఇలా యాదాద్రిగూడ విరాళాలు సేకరిస్తే బాగానే ఉంటుంది ఇంకా 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 బాగా డెవలప్ చేయొచ్చు అనమాట ఓకే ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం సమయం కూడా చాలా తక్కువైపోతుంది హెల్ప్ చేసిన అతను అతనికి బ్లడ్ అవుతుంది అన్నారు అది కాదు అలాగే శ్రీనివాస్ వీరభత్తిని హేయ మామ నమస్తే అలాగే శ్రీరామ్మూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పేసి అన్నారు శ్రీనివాస్ వీరభత్తిని మామ తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మై డియర్ మామీజ్ అలాగే ఏమండీ ఈ లాజిక్ మీరు మర్చిపోవద్దు ఏంటి అంటే మళ్ళీ ఒక్కసారి క్లియర్గా వినండి ఒక అమ్మాయి రోడ్డు మీద పడిపోయింది నాలాంటి ఓ అబ్బాయి అమ్మాయిని ఎత్తుకొని ఒక పావుగంట సేపు అలానే ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్లాడు హాస్పిటల్లో వేశారు అమ్మాయి సురక్షితం కానీ ఆ అమ్మాయి ఈ అబ్బాయికి ఏమవుతుంది గెస్ చేయండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబుల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ఈరోజు అదేంటో అర్థం కాదు వైట్ షర్ట్ వైట్ షర్ట్ ఒకటి వేసుకున్నాను చాలామంది అంటూ ఉంటారు వైట్ షర్ట్లో నువ్వు చాలా బాగుంటావు అది ఇది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వేసుకున్నాను వేసుకొని మా ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్తే ఏ ఏమైంది ఏమైంది అరి ఓకే అరి ఓకే అని అడిగారు చాలామంది నాకు అర్థం కాలే అరి ఓకే అరి ఓకే నాయనా ఏమైంది నాకు అన్నాను ఒక అమ్మాయి వచ్చేసి ఏమన్నదో మరి కాసేపట్లో చెప్తే కాకుండా గురువుగారితో మాట్లాడదాం మిస్ కాకండి ఇప్పుడు నేనేం చెప్తున్నాను అయ్యా చిమ్మప్పుడు గారు నమస్కారం గురుగారు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గురుగారు ఆర్థికమైనటువంటి ధన్యవాదాలు మీకు ఆత్మీయమైనటువంటి ధన్యవాదాలు మీకు మన శ్రోతలందరికీ కూడా నాకు చాలా మంది చెప్తున్నారు పాపం వారు ఎంతో సహజతోటి చెప్తున్నారు అభిమానంతో చెప్తున్నారు చెప్తున్న వాళ్ళందరికీ కూడా చెప్పలేక పనుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అందరికీ కూడా నా ధన్యవాదాలు యా ఇప్పుడే యాక్చువల్గా మనోహర్ నమస్తే గుడ్ మార్నింగ్ నీకు నాకు అసలు మా మనోహర్ మామకి ముందుగా నిండు నూరేళ్ళం నీకు గురుగారు మీరు నమ్ముతారు నెంబరు ఈ పాట ఒక పాట వస్తుంది ఈ పాట అయిపోయిన తర్వాత లాస్ట్ ఫినిషింగ్ టచ్ గురుగారితో మాట్లాడి వెళ్ళిపోదామని చెప్పేసి రెడీ చేస్తున్నాడు మీ నెంబర్ని మీకే కాల్ చేద్దామని చెప్పేసి లక్కీగా మీరు కాల్ చేశారు అనుకుంటూ ఉన్నాను మీరు కాల్ చేశారంటే డెఫినెట్గా నిండు నూరేళ్ళు అండ్ ఎక్స్ట్రా ఇంకొక యాభై సంవత్సరాలు తీసేసుకోండి నూట యాభై సంవత్సరాలు గురుగారు మీకు అబ్బో ఇంకా మనవరు మావ కూడా ఇప్పుడే మెసేజ్ పెట్టండి మావ కాల్ చేయని చెప్పేసి సరే మావ చేస్తున్నా అని చెప్పేసి అన్నాను అలాగే పూర్ణ గారు ఆర్ యూ మావా అని చెప్పేసి మెసేజ్ పెట్టి పూర్ణ గారు నేను మీతో మాట్లాడినండి మీకు మాకు దోస్తు ఖచ్చి ఏమండి ఎన్ని రోజులైంది మీ మెసేజ్ రాక ఏంటి అసలు ఎంత కోపంగా ఉన్నాను నేను సరే పూర్ణ గారి విషయం కాస్త పక్కన పెట్టేద్దాం గురుగారు మరి ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది మీ అభిమానులు మీ మీ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీ శ్రేయోభిలాషులు మీ స్నేహితులు అందరూ కూడా ఈరోజు పొద్దున్న నుండి ఇప్పటి వరకు బహుశా ఏ రేడియోలైనా చెప్పారో చెప్పలేరు కానీ మన రేడియోలో మాత్రం చాలా అద్భుతంగా బర్త్డే విషయ చెబుతూ ఉన్నారు గురుగారు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి మీరు అవునండి అందరికీ కూడా నా చెప్తున్నాను నిజంగా ఎవరి రుణం కూడా తీర్చుకోలేనండి నా నా జీవితంలో ఈ మొదటిసారి అనమాట ఇంతమంది అభిమానులు మరి ప్రేమగా పలకరించడం చెప్పడం అనేటువంటి విషయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను చాలా గొప్ప విషయం ఇది చాలా చాలా ధన్యవాదాలు మీరు ఎప్పుడైనా అనుకున్నారా తెలుగు ఎన్ఆర్ఏ రేడియో ఒకటి స్టార్ట్ అవుతుంది ఇందులో ఇంత అభిమాన దళం ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకున్నారా మీకు ఎన్నడూ అనుకోలేదండి ఎన్నడూ అనుకోలేదు చాలా సంతోషం అండి ఎన్నో ఎన్నడూ ఊహించాలి ఇంతమంది ఇలా చెప్తారు అని ఏంటి ఎన్నడూ ఊహించాలి అసలు నేను అసలు ఎప్పుడు ఆ పుట్టిన రోజు ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోలేదు నేను ఓకే చేసుకుందాం గురుగారు ఆ చాలా బాగుంది ఇంకా ఏంటి రేపు మరి తీరిపోయా మాట్లాడ రేపు ఏంటి మరస్వీపు మాట్లాడదాం అంటారు అదే కదా మీ పుట్టిన రోజు సందర్భంగా మీరేదంట అది అయ్యా రేపు మీరు పూర్తి చేశారు కానీ నేను రేపు తీరుబడిగా తీరుబడి చూసుకుని మాట్లాడుకుందామా అని నేను అడుగుతుంటే మీరు ఏదో దానికి అర్ధాలు దానికి ఏదో ఫిలం చేసి డ్యాన్స్ ఫిలం చేసి మాట్లాడు గురువు గారు మాటలు ఆడుకుందాం రేపు హ్యాపీగా సమయం కూడా లేదు మరొకసారి మీకు బర్త్డే జింగిల్ ఒకటి ప్లే చేస్తున్నాను సుగ్నశ్రీ గారు పూర్ణ గారు మల్లి గారు మనోహర్ గారు అండ్ అలాగే వింధ్య గారు అండ్ అలాగే ఇంకా చాలా మంది మన వీరభత్తిని అండ్ మిగతా పూర్ణ గారు సో వాళ్ళ ఇంకా ఇంకా మన రేడియో మిత్రులు అందరి తరఫున ఇంతమంది వింటున్నారు సో ఒక్కసారి బర్త్డే జింగిల్ ప్లే చేస్తున్నాం గురుగారు హ్యాపీ బర్త్డే టు వండర్ఫుల్ విషయస్ మరి మామకేమన్నా పార్టీ ఇస్తున్నారా గురుగారు ఇట్లా మీకు పార్టీ పార్టీ కంటే మీకు మంచి అమ్మాయిని చూశాను సార్ ఇక్కడ మంచి ఒక మంచి సూటబుల్ అమ్మాయి ఇక్కడ మా నాగోని ఉంది నేను మీరు కోరుకున్నది మీ రిక్వైర్మెంట్స్ అన్ని పూర్తి చేసేటువంటి అమ్మాయి చక్కగా నాగోల్లోనే ఉందా మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు తగినటువంటి అమ్మాయి అందమైనటువంటి అమ్మాయిని చూశాను నేను మరి మీ ఓకే అంటే ఒకసారి వచ్చి చూసిపోతే బాగుంటుంది నా ఉద్దేశం తప్పకుండా నేను అంటే గురుగారు ఎంత వయసు అమ్మాయి కావాలి అదే మీ పుట్టినరోజు సందర్భంగా వయస్థుడు ఉంది గురుగారు మనసు ఉంటే కానీ అయితే నాకు ఎప్పటి నుంచోలో ఒక అందమైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒక గోల్ ఉండే ఇప్పుడు ఆ కోరిక నా గోల్లో తీ ఇంతకంటే ఇంకా ఏం కావాలి గురుగారు నా గోలే అది నా గోలే ఒక అందమైనటువంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని నా గోల అది కూడా నాగోళ్లో దొరికింది నాగోళ్ళు సరిపోతుంది అని అనుకున్నారు అందుకనే పైగా తెల్లవారు అమ్మాయిని పట్టుకుని ఇంకో అమ్మాయి కొట్టిన పంచి భయంగా ఉంది గురువు గారు అక్కడ తెల్లవారుధనం వచ్చింది తీసి ఇది నిజమవుతుంది నిజాయితుందేమో మీ భయం అది నేను చెప్పేది ఒకటి ఒకటి విరండి మీకు ఎంత వయసు అమ్మాయి కావాలో చెప్పండి ఇరవై నాలుగు ఇరవై ఆరు ఏళ్ళ ముప్పై ఏళ్ళ ఒక నిమిషం ఉండండి లైన్లో ఉండండి మనోళ్ళకి ఎన్ని ఎన్ని ఉంటాయో లెక్క పెడతాము మనోళ్ళ మనోళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో లెక్క పెడతాము ఓకే టెన్త్ క్లాసు తర్వాత ఆబియస్లీ ఇంటర్మీడియట్ తర్వాత ఓకే ఒక బీటెక్ బీటెక్ ఫైనల్ అమ్మాయి ఓకే ఓకే మ్యారేజ్ మ్యారేజ్ నుండి ఓకే ఏమో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది గురుగారు బాగా ఎనివే నా మీద జోకులు వేసినా మీరు ఇంత ఆహ్లాదంగా నవ్వారు రోజు నీ పుట్టినరోజు సందర్భంగా ఇగో ఈ ఈ నవ్వు నాలుగు సంవత్సరాల అమ్మాయి ఉంది సరిపోతుందా ఇప్పుడు నాకు దెబ్బలు పడే పరిస్థితులు గురువుగారు డెఫినెట్గా మనం మాట్లాడదాం దేని గురించి రేపు మనసు విప్పి మాట్లాడదాం గురుగారు ఎనివే మీరు ఇంతసేపు ఇంత చక్కగా నవ్వారు ఈ నవ్వు చిరకాలం ఇలానే ఉండాలని చెప్పేసి నాకు చాలా ఇష్టమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని అలాగే వేములవాడ రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటూ ఉన్నాను గురుగారు థ్యాంక్ యూ సర్వే చేతు గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు ధన్యవాదాలు యా సో అయితే ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏమైందిరా మహేష్ ఏమైంది నీకు అని చెప్పేసి అన్నారనమాట అంటే అర్థం కాలే బాగానే ఉన్నానే మంచి డ్రెస్ వేసుకున్నాను అంత బాగానే ఉంది అని చెప్పేసి అనుకున్నాను ఏంద్రా ఇది అంతేంది డ్రెస్కి ఏమంటిదో నువ్వు చూసుకున్నావా అని చెప్పేసి అన్నాను నా డ్రెస్కి ఏమంటిందా అదేంద్రా ఏం మాట్లాడుతున్నావు ముందు ఒక నిమిషం అని చెప్పేసి చూశాను చూస్తే నల్లగా ఈ వైట్ షర్ట్ మీద నల్లగా అంటింది చేతులకు నల్లగా అంటింది నుదుటి మీద తుడుచుకుంటే నల్లగా అంటింది లెఫ్ట్ హ్యాండు రైట్ హ్యాండు షర్ట్ కాలర్ పైన అండ్ షర్టు వీపు వెనకాల ఇదంతా కూడా నల్లగా అంటింది ఈ అసలు ఎక్కడ ఏమంటిందబ్బా ఇంత నల్లగా గ్రీజ్ ఏమైనా అంటిందా బైక్ మీద వస్తుంటే పోనీ ఏమన్నా ప్రాబ్లం అంటే డోర్స్ ఓపెన్ చేస్తుంటే అది ఇది అదే అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉన్నాను సడన్గా మా మేకప్ నేను వచ్చాడు అనమాట మహేష్ గారు ఏంటండి మొత్తం మీ బాడీ అంతా కాటకనే ఉంది అన్నాడు మొత్తం ఏమైంటుందబ్బా బాడి మొత్తం కాటక ఏంటి అసలు రేపటి తెల్లారుందో ఈ మామానే కర్కంలో మళ్ళీ కలుద్దాం స్టాచ్యూండ్ అండ్ ద ఆన్సరీస్ ఆ అమ్మాయి అబ్బాయికి బరువు అవుతుంది పదిహేను నిమిషాలు అమ్మాయిని ఎత్తుకొని ఈ రోజుల్లో ఏ అమ్మాయిని ఎత్తుకున్నా మినిమం అంటే నాకు ఐడియా లేదు సో అంత బరువుని అమ్మాయిని పదిహేను నిమిషాలు మోసుకొని పోతే వాడికి ఆయాసం బరువు ఏంటండి బట్ అదే నాకు టెన్షన్ అయిపోతుంది ఈ కాటుక ఎక్కడ అంటింది ఎలా అంటింది అర్థం కావడం లేదు